ఈ పథకం బాగుందండి. ఎందుకంటే కొంతమంది వెళ్ళి లైన్లో నుంచోలాగా చచ్చిపోతున్నారు. అంటే కరోనా అని కాదు, లైన్లో నుంచోలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. అదేమో తంబి పడతాం. టీడీపీ ప్రభుత్వం అప్పటి నుంచే పడతలే అయ్యాలి కాదు, ఓయ్ మీ ప్రభుత్వం నుంచే తంబి పడతలేదు అది. అలాంటప్పుడు ఏంటంటే ప్రజలు లైన్లో నుంచోలేక తంబేటకి నానా హింసలు పడిపోయి బాధపడుతున్నారని ఆయన ఏం చేశాడంటే ఇంటింటికి రేషన్ అన్నాడు. ఇంటింటికి వాలంటీర్ ఎందుకు అన్నాడు కదండి, ఇలా వాలంటీర్ వల్ల ఎంత పనులు జరుగుతున్నాయి తెలుసా? అవన్నీ చేయలేకపోయాడండి చంద్రబాబు, నువ్వు చేయలేకపోయావు. అందుకే నీ ఏడుపు, అవన్నీ నేను చేసినట్టయితే బాగుండేదని ఇప్పుడు ఏడుతున్నావు. అవి బుర్రలో ఉండాలి. నీ బుర్రలో, నీ బుర్ర అంతా ఏంటంటే మీ వాళ్ళు తింటాం, మీ వాళ్ళు వ్యాపారాలు చేసుకోవటం, మీ వాళ్ళు బ్యాంకులు లోన్ తీసుకొని చెక్కొడతాం, మీరు భూ కబ్జాలు చేయటం, మీరు అందరు కలిసి లోన్లు తీసుకొని ఒక్కొక్కడు వాళ్ళకి బ్యాంకుల వాళ్ళకి కోట్లు కోట్లు ఎగ్గొడతాం. ఆ బాధలో నువ్వు ఉండవు. ఆ ఆలోచన తప్ప ఫ్రాడ్ నా కొడుకు కాబట్టి నీకు అయ్యాయి. కానీ ఈయనకు ఆ ఆలోచన లేవు. ప్రజల కోసం పుట్టాడు, ప్రజల కోసమే పుట్టాడు ఆయన. దేనికోసం పుట్టాడు? ఆయన కన్న తల్లిదండ్రులకి ఎంతైనా నమస్కారం పెట్టాలి, రాజశేఖర రెడ్డికి, విజయం గారికి. బంగారం లాంటి కొడుకు పుట్టాడు. ప్రజలు అసలు ఎంత బాగా చూసుకుంటున్నారు ఆయన్ని. ప్రజలు దీవెనలు ఆయనకు ఉన్నాయి. నువ్వెన్ని కుక్కలాగా బాగున్నా ఏం పర్లేదు, బియ్యం వేస్తారండి. వచ్చే నెల నుంచి ఇంటింటికి బియ్యం వేస్తారు, తప్పలేదు. ఎవరు కావాలో ఇంటి ముందు పెడతారు, డబ్బులు కట్టాల్సినవి అనుంటే కడతారు, తీసుకుంటారు, అంతవరకే. ఇప్పుడు అక్కడికి వెళ్ళాలంటే ఇప్పుడు ఒక ఈ లైన్ ఉందండి, ఒక వ్యాన్ పెట్టారు. ఇంకో లైన్ ఉంది మా డివిజన్లో, అక్కడ ఒక వ్యాన్ పెడతారు. ఆ వ్యాన్లు ఎక్కడికక్కడికి వెళ్తూ ఉంటాయి. ఇప్పుడు మేము నుంచోవాలంటే అందరం కలిసి లైన్లో నుంచోవాల్సి వస్తుందిగా. అదే ప్రజల కోసం పెట్టాడు ఆయన, ఈ యదవల కోసం కాదు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.